జగన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈజీగా ఏదైనా పనులు అవి జరుగుతున్నాయి. అంటే పబ్లిక్ పోయి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎక్కువ తిరగకుండా ఈజీగా దొరుకుతున్నాయి జగన్. ఆ వాలంటీర్ వ్యవస్థ మెయిన్ అంటే ఒకసారి మనం అడగంగానే చేసి పెడుతున్నారు. కానీ మెయిన్ యువతకు ఉద్యోగాలు అనేవి లేవంటారు, రాజధాని అనేది క్యాపిటల్ అనేది లేదంటారు. మెయిన్ పాయింట్స్ అది నెగిటివ్ అవుతుంది. ఆ విజయవాడ గుంటూరులో నెగిటివ్ అవుతుంది కాబట్టి కొన్ని సీట్లు తగ్గుతాయి. పోయినసారని రావు కానీ కాకపోతే పక్కా ఎన్నికేస్తారు. ఉద్యోగ అవకాశాల గురించి, ఉద్యోగ అవకాశాలు అంటే ఇంక ఇవి వాలంటీర్లు సచివాలయాలు వాటిల్లో ఇచ్చాడు అంటున్నారు కదా 3 లక్షల చిల్లర అలాగా. కాకపోతే డిఎస్సీలు అవి వేస్తే బాగుంటుంది కానీ నెక్స్ట్ టైం వేస్తాడేమో. మూడు రాజధానులు అంటే ఇప్పుడు ఆ విజయవాడలో ఏం చేశారంటే ఇప్పుడు చంద్రబాబు ఈ వాళ్ళ కమ్మోళ్ళందరూ కలిపి ల్యాండ్ అంతా ఆక్రమించారు. ఇప్పుడు అక్కడ రాజధాని చేస్తే అది డెవలప్ కాదు, అందుకని చెప్పి రాజధాని మార్చడమే మంచిది. ఇప్పుడు ఎమ్మెల్యే మార్చడంపై జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరిగింది అంటారు. ఎమ్మెల్యేలు మార్చడంలో మంచి జరుగుతుంది. అంటే ఒక చోట ఓడిపోయే ఛాన్స్ ఉంది, ఇంకో చోట ఎలా గెలుస్తారు? ఒక చోట ఓడిపోయేదంటే వాళ్ళు జగన్ను చూసి వేయలేదు కదా, జగన్ చూసి వేస్తారు కదా, ఎమ్మెల్యేని చూసి వేయలేదు కదా. పోయినసారి కూడా మెయిన్ 80% జగన్ను చూసే ఓట్లేస్తారు, ఎమ్మెల్యేని చూసి వేయరు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొంచెం నెగిటివ్గా చేయకుండా ఉన్నారో ఆ ఎమ్మెల్యేని తీసేసి, కొంతమంది తీసేశాడు కదా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసిన తక్కువ మందిని తీసేశాడు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తారు, కొత్త వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారని వేస్తారు. షర్మిల కామెంట్స్ అది ఊరక ఆమె చేస్తుంది కానీ వాళ్ళ జగను వాళ్ళ సిస్టరే కదా, అది ప్రాబ్లం ఏం రాదు. ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు వచ్చి ఓట్లు చీల్చేది టీడీపీ చీలుస్తుంది కానీ వైసీపీ ఏం బావు, ఎందుకంటే కాంగ్రెస్ అన్నీ జగన్ పార్టీలోకి వచ్చేసారు 90%. ఎవరైతే 10% రాలేదో వాళ్ళు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ టీడీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు తప్ప జగన్కి నష్టమే రాదు షర్మిల వల్ల, టీడీపీకే లాస్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే కలవబట్టే ఇప్పుడు ఒక 20 సీట్ల దాకా పవన్ కళ్యాణ్కి వస్తాయని టాక్. పోయినసారిలా కాకుండా ఒక 20 ఇస్తారు వీళ్ళు టీడీపీ వాళ్ళు, వాటిల్లో ఎన్ని గెలుస్తారు అనేది చూడాలి. 10-15 అయితే గెలుస్తాడని అంటున్నారు. సంక్షేమం మీద పెట్టి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. లేదండి, అభివృద్ధి కూడా చేస్తున్నాడు, కాకపోతే అదేంటంటే కనిపించదు. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మొన్న ఏదో మంచినీటిది కూడా వచ్చింది కదా పబ్లిక్లోకి, అది ఇంతవరకు ఎవరు చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు అసలు వేస్ట్ అన్న, ఆయన చెప్పే మాటలన్నీ రాంగ్. అది ఓవరాల్గా 24లో సీఎం ఎవరైతే బాగుంటారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి, నేనే కాదు మామూలు నేను అక్కడ వస్తుంది కాబట్టి టాక్ను బట్టి చెప్తున్నాను. జగన్ గ్యారంటీకి వస్తాను.